మార్వెల్ కామిక్స్లో చాలా క్యారెక్టర్స్ క్యాప్టెన్ మార్వెల్ రోల్ని ప్లే చేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా క్యాప్టెన్ మార్వెల్ రోల్ని ప్లే చేస్తుంది క్యారల్ డెన్వర్స్. అలాగే 2019లో క్యారల్ డెన్వర్స్ క్యాప్టెన్ మార్వెల్ సోలో మూవీ కూడా రానుంది. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ రజనీకాంత్. ఈరోజు ఎపిసోడ్లో క్యాప్టెన్ మార్వెల్ ఒరిజిన్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పదని మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. మార్వెల్ దగ్గరే కాకుండా క్యాప్టెన్ మార్వెల్ అనే క్యారెక్టర్ డీసీ దగ్గర కూడా ఉంది. ప్రజెంట్ డీసీ క్యాప్టెన్ మార్వెల్ని సజామ్ అని పిలుస్తున్నారు. ప్రజెంట్ డీసీ దగ్గర ఉన్న క్యాప్టెన్ మార్వెల్ అనే క్యారెక్టర్ ఫాసెట్ కామిక్ సిరీస్కి సంబంధించింది. కానీ డీసీ కామిక్స్ ఫాసెట్ కామిక్ పైన కాపీరైట్ క్లెయిమ్ చేసింది. ఎందుకంటే ఫాసెట్ కామిక్ క్యాప్టెన్ మార్వెల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ సూపర్ మ్యాన్కి చాలా సిమిలర్గా ఉన్నాయి. కాపీరైట్ క్లెయిమ్ తర్వాత ఫాసెట్ కామిక్స్ క్యాప్టెన్ మార్వెల్ కామిక్ సిరీస్ని నిలిపివేసింది. ఆ తర్వాత 1960స్లో మార్వెల్ కూడా ఒక క్యాప్టెన్ మార్వెల్ని లాంచ్ చేసింది. ఆ తర్వాత డీసీ కామిక్స్ ఫాసెట్ కామిక్ క్యారెక్టర్ క్యాప్టెన్ మార్వెల్ రైట్స్ని కొనేసింది. ఆ తర్వాత డీసీ కామిక్స్ క్యాప్టెన్ మార్వెల్ అనే క్యారెక్టర్ పేరును తీసేసి సజామ్ అని చేంజ్ చేశారు. ఇప్పుడు క్యారల్ డెన్వర్స్ ఒరిజిన్ గురించి డిస్కస్ చేద్దాం. క్యారల్ డెన్వర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది 1968 క్యాప్టెన్ మార్వెల్ ఇష్యూ నెంబర్ 13లో. ఆ తర్వాత క్యారల్ డెన్వర్స్ని అఫీషియల్గా 2012లో క్యాప్టెన్ మార్వెల్ని చేశారు. ఈ క్యారెక్టర్ని తయారు చేసింది రైటర్ రాయ్ థామస్ అండ్ ఆర్టిస్ట్ జీన్ కోలెన్. క్యారల్ డెన్వర్స్ని ముందుగా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ని ఒక ఫీమేల్ సూపర్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఈ క్యారెక్టర్కి మిస్ మార్వెల్ అనే టైటిల్ ఇచ్చారు. 1970లో మార్వెల్ ఒక పవర్ఫుల్ ఫీమేల్ సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంది. ఒక ఫీమేల్ సూపర్ హీరో ఉమెన్ ఎంపవర్మెంట్ని సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత మార్వెల్ కామిక్స్ 1977లో క్యారల్ డెన్వర్స్ని మిస్ మార్వెల్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు తను ఎలా మిస్ మార్వెల్ అయిందో తెలుసుకుందాం. క్యారల్ డెన్వర్స్ బోస్టన్లో జన్మించింది. తన చిన్నతనం నుండి క్యారల్కి ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఉండేది. క్యారల్ 19 ఇయర్స్ ఏజ్లోనే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత క్యారల్ డెన్వర్స్ సిఐఏ ఏజెంట్గా నాసాలో చేరింది. నాసాలో డాక్టర్ ఫిలిప్ లాసన్ ఒక ఏలియన్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. డాక్టర్ ఫిలిప్ లాసన్ ఎవరో కాదు, తనే ఒరిజినల్ మెల్క్రీ ఏలియన్ క్యాప్టెన్ మార్వెల్. క్యాప్టెన్ మార్వెల్ మూవీలో మెల్క్రీ ఏలియన్ క్యాప్టెన్ మార్వెల్ కూడా కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ని జూడ్లా ప్లే చేయబోతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక బ్యాటిల్లో సైకో మ్యాగ్నెట్రాన్ అనే డివైస్ ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఈ ఎక్స్ప్లోజన్లో క్యాప్టెన్ మార్వెల్ డిఎన్ఏ క్యారల్ డెన్వర్స్ డిఎన్ఏతో మిక్స్ అయ్యింది. క్రీ డిఎన్ఏ మరియు హ్యూమన్ డిఎన్ఏ క్యారల్ డెన్వర్స్ని హ్యూమన్ క్రియూ హైబ్రిడ్ని చేసింది. క్యారల్ డెన్వర్స్ ఎక్స్ప్లోజన్ నుండి హీల్ అయ్యాక తనకి సూపర్ పవర్స్ లభించాయి. ఆ తర్వాత క్యారల్ డెన్వర్స్కి కూడా అర్థమయ్యింది తనకి కూడా క్రీ వారియర్స్ లాగా పవర్స్ వచ్చాయని. ఆ తర్వాత క్యారల్ డెన్వర్స్ అఫీషియల్గా మిస్ మార్వెల్ అయ్యింది. ఆ తర్వాత మిస్ మార్వెల్కి సంబంధించిన 23 ఇష్యూస్ని మార్వెల్ రిలీజ్ చేద్దామని అనుకుంది. కానీ మార్వెల్ ఈ ఇష్యూస్ని క్యాన్సిల్ చేసి మిస్ మార్వెల్ని ఎవెంజర్స్లో ఒక మెంబర్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అప్పట్లో ఈ స్టోరీ చాలా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఎందుకంటే ఈ స్టోరీ లైన్లో మిస్ మార్వెల్ని మార్కస్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మిస్ మార్వెల్ని మార్కస్ తన డైమెన్షన్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత మార్కస్ క్యారల్ని బ్రెయిన్ వాష్ చేసి తనని ప్రెగ్నెంట్ చేశాడు. ఈ రీజన్ వల్ల ఈ స్టోరీ లైన్ చాలా కాంట్రవర్సీని ఎదుర్కొంది. కానీ ఈ కామిక్ ఎండింగ్లో క్యారల్ ఒక బేబీకి జన్మనిస్తుంది. ఈ బేబీ ఎవరో కాదు, ఈ బేబీ అనదర్ వర్షన్ మార్కస్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత మార్కస్ మిస్ మార్వెల్ని మళ్ళీ తన డైమెన్షన్లో వదిలిపెట్టాడు. ఆ తర్వాత క్యారల్కి మరియు రోక్కి మధ్య బ్యాటిల్ జరిగింది. కానీ రోక్ క్యారల్ పవర్స్తో పాటు తన మెమరీస్ని కూడా తీసుకుంది. కానీ ప్రొఫెసర్ ఎక్స్ తన పవర్స్ని రిస్టోర్ చేయలేకపోయాడు. కానీ క్యారల్ మెమరీస్ని ప్రొఫెసర్ ఎక్స్ రిస్టోర్ చేశాడు. ఈ ఈవెంట్స్ తర్వాత క్యారల్ ఎక్స్మెన్స్ నెంబర్ 1 పైలట్లో ఇంటెలిజెంట్ ఆపరేటర్గా చేరింది. ఎక్స్మెన్స్ అందరూ స్పేస్లో ఫైట్ చేస్తున్నారు. కానీ సడన్గా క్యారల్ ఫుల్ పవర్స్ అన్నీ అన్లాక్ అయ్యాయి. మళ్ళీ క్యారల్కి తన పవర్స్ లభించాయి. ఆ తర్వాత ఒరిజినల్ క్యాప్టెన్ మార్వెల్ చనిపోయాక తన టైటిల్ని క్యారల్ డెన్వర్స్ యూజ్ చేసుకుంటుంది. క్యారల్ డెన్వర్స్ క్యాప్టెన్ మార్వెల్ అయ్యాక కమలాఖాన్ని మార్వెల్ మిస్ మార్వెల్గా ఇంట్రడ్యూస్ చేసింది. కమలాఖాన్ ఒక ఫస్ట్ ముస్లిం సూపర్ హీరో.
ఫ్యూచర్లో కమాలా ఖాన్ కూడా ఎంసీయూలో కనిపించబోతుంది. ఇది అఫీషియల్గా కెవిన్ ఫిగే బీబీసీ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఇప్పుడు క్యారల్ డెన్వర్స్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. కెప్టెన్ మార్వెల్కి సూపర్ స్పీడ్, సూపర్ ఎజిలిటీ, సూపర్ స్ట్రెంగ్త్, ఫ్లైట్, స్టామినా, ఎనర్జీ ప్రొజెక్షన్, ఎనర్జీ అబ్జర్ప్షన్, డేంజర్ సెన్స్ లాంటి పవర్స్ ఉన్నాయి. డేంజర్ సెన్స్ని మనం స్పైడర్ సెన్స్ అని కూడా చెప్పవచ్చు. వెల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.